అయితే మీరు మీరు డిస్పోజ్ అయితే మంచిది, లేదంటే మరి మేము చేసే పని చేసిన తెలుసు కదా. గాండ్రి లేకపోతే వ్యాన్ లెక్కిస్తాం, అరెస్టు చేస్తాము, తీసుకుపోతాము. ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ వదిలేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోని మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు ఇక్కడ చూస్తాను మన వెనుక. పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఆ వ్యాన్లు కూడా రెడీగా పెట్టుకున్నారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకుపోతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక కొద్దిసేపు టైం ఇవ్వండి, మా డిమాండ్లు ఏంది, మేము ఎందుకోసం వచ్చినాం అనేది తెలిసేదాకా కొద్దిసేపు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ బతలాడుకుంటారు. అదే అక్కడ ఇది పరిస్థితి. పాపం వాళ్ళ డిమాండ్స్ ఏందో కూడా ఇంకా చెప్పలేరు. ఆ 10 మినిట్స్ 15 మినిట్స్ జర టైం ఏంటి అన్నా కూడా వాళ్ళని తీసుకొని పోతా ఉన్నారు. చూడండి ఒకసారి, రాత్రి పదింటి నుంచి 3 దాకా వాళ్ళ ధర్నా కొనసాగించినా కూడా 3 తీసుకుపోయి ఎక్కడనే ఒక్కడనే ఇది ఇడిచిపెడితే మళ్ళీ 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి తీసుకొని పోతానే ఉన్నారు. చూడండి కనిపిస్తాము వాళ్ళ డిమాండ్స్ ఏంది. అక్కడ దాకా ఎవరన్నా వస్తారు, సెక్రటేరియట్ ముంగడ కూర్చుంటే ఎవరైనా వస్తారు అని చెప్పేసి వాళ్ళు కనీసం ఇక్కడ కూర్చున్నారు. ఇక వాళ్ళని వ్యాన్లలో ఎక్కిస్తున్నారు. చూడండి మనము రైట్ వెళ్ళిపోతాం సార్, ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్, ఇవి కూడా తీలే సార్, సార్ వెళ్ళిపోతాం సార్, నిన్న నుంచి అన్నం తినలే సార్, సార్ నిరంజన్ సార్ వెళ్ళిపోతాం సార్, మీకు తెలుసు కదా సార్, 5 నిమిషాలు డిస్పాచ్ అవుతాం సార్, నిన్న నుంచి అన్నం తినలేదు సార్, సార్ స్నానాలు కూడా చేయలేదు సార్, ఇదే బట్టల మీద ఉన్నాం సార్, సార్ సార్ స్నానాలు కూడా చేయలేదు సార్, ఇదే బట్టల మీద ఉన్నాం సార్, సార్ సార్ స్నానాలు కూడా చేయలేదు సార్, సార్ నిరంజన్ సార్ 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 నిన్న నుంచి స్నానాలు కూడా చేయలేదు సార్, సార్ స్నానాలు కూడా చేయలేదు సార్, ప్రజాదర్బార్ నుంచి ఇది పరిస్థితి. మొత్తం మీద వాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టలేదు, స్నానాలు చేయలేదు, అన్నం తినలేదు అన్నా కూడా ఒక 10 నిమిషాలని బతిమలు అన్నా కూడా వీళ్ళు ఇంటలేరు. మనం చూడొచ్చు నిమిషాలు టైం అయింది, ఇక్కడ నుంచి డిస్పోజ్ అవుతాం, పోతాం, వెళ్ళిపోతాం అని చెప్పిర్రు. అయినప్పటికి కూడా ఇక మొత్తం మీద ఎక్కించిర్రు, అలా డిమాండ్స్ ఏందో కూడా వినలే. నిజంగా కన్నీళ్ళు చూస్తే బాధ ఆగుతలేదు, ఇంత దారుణము. పాపం తగులుతుంది సార్, ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్ అన్నా కూడా ఏడ్చినా కూడా పాపం వాళ్ళ బాధలను పట్టించుకుంటలేరు. మరి ఏం ప్రజాపాలననో ఏందో తెలియదు, కానీ రోడ్ల మీదకి వస్తాన్రు. ఎవరు మరి శాంతియుతంగా ఉన్నారు, ఎవరు ప్రశాంతంగా ఉన్నారు, ఈ ప్రజాపాలనలా అనేది అయితే అర్థమైతలేదు. ఏడుస్తాన్రు నిజంగా వాళ్ళ బాధలు చూస్తే. అబ్బాయిలు 7 వరకు కన్నీళ్ళు బయటకు రానియరు. వాళ్ళ బాధలు చూస్తే నిజంగా గుండె తరక పోతుంది. కనీసం వచ్చి ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా మా బాధలు చెప్పుకోనియండి సార్, 10 నిమిషాలలో వెళ్ళిపోతాం సార్, మా బాధలు అక్కడి దాకా చేరాలి కదా సార్ అని ఆవేదన వ్యక్తం చేసినా కూడా వాళ్ళ ఆగిన పాపాను పోతలేరు. చూడుండ్రి పాపం తీసుకొని పోతారు, నిజం ఏడుస్తున్నారు వాళ్ళ లోపల ఒకరు. కనీసం నిన్నటి నుంచి మంచినీళ్ళు కూడా ముట్టలేదు సార్, వదిలిపెట్టండి సార్, మంచినీళ్ళు కూడా ముట్టలేదు, ఇక్కడనే కూర్చున్నాము అని చెప్పినా కూడా వాళ్ళు తీసుకొని పోతా ఉన్నారు. ఇది పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. మరి ఎవరికి ప్రజాపాలన, ఏ విధమైన ప్రజాపాలన అనేది కూడా అర్థమైతలేదు. ఘోరమైన పరిస్థితులునే ఒకసారి చూడొచ్చు. అందరిని ఒకే వ్యాన్లు ఎక్కించుకొని తీసుకొని పోతా ఉన్నారు. రాత్రి కూడా ఎక్కించుకొని తీసుకొని పోయారు, 3 జామకట్ల తీసుకొని ఎక్కించుకొని పోయి ఎక్కడెక్కడో సికింద్రాబాద్లో ఒకళ్ళని, ప్యాట్రీలో ఒకళ్ళని అక్కడక్కడ వదిలేసుకుంటా పోతా ఉంటే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇక్కడనే ఒక దగ్గర గ్యాదర్ అయినరు. ఎందుకంటే మా సమస్య పరిష్కారం కావాలి, జీవో 46 ఎత్తేయాలని. కానీ ఎవరు వింటలేరు. కనీసం వీళ్ళ ఈ బాధితుల పట్ల ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకొని జీవో 46 ఎత్తేస్తే మీకు మంచిది, అందరికీ మంచిది అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు నిరుద్యోగులు, జీవో 46 బాధితులు, రైతులు, మరి ఎవరికి ప్రజాపాలన కూడా అర్థమైతలేదు. ఇది